యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి దక్షిణ కాశీగా పిలబడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అయితే కొంతమంది బయట వ్యక్తులు చేతి వాటాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు తెలంగాణ కుంభమేళగా పిలుస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని అయితే పెద్ద ఎత్తున భక్తులైతే ముందుగా రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని అయితే ఆ మేడారం అయితే పయనం అవుతుంటారు ఇక్కడికైతే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున అయితే స్వామి దర్శనానికి అయితే వస్తుంటారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం రాజరాజేశ్వర స్వామి అయితే వేడుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులైతే దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం అయితే పడుతుంది దర్శనానికి సంబంధించి అయితే ప్రస్తుతం భక్తుల రద్దీ అయితే అధికంగా కొనసాగుతుంది మా ఇటు ఆ మహాశివరాత్రి కావచ్చు సమ్మక సారంలో మనం పురస్కరించుకోవడం అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికైతే వీటిని అయితే ఆసరగా చేసుకున్న కొంతమంది బయట వ్యక్తులైతే ఆ కొంతమంది ఉద్యోగులతో ఆలయంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులతో అయితే ఆ బేర సారాలు ఉన్నట్టు అయితే దర్శనాన్ని అయితే త్వరగా కానీ ఇచ్చేస్తాం పూర్తి చేస్తాం అని చెప్పేసి అయితే కొంతమందికి ఆ హామీలు ఇచ్చి అయితే వారి దగ్గర నుంచి డబ్బులు దండుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది దాదాపు మూడు నుంచి నాలుగు వేలు ఐదు వేలు సైతం తీసుకుంటున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి ఈ మధ్యకాలంలో అయితే ఒక భక్తుని దగ్గర అయితే డబ్బులు తీసుకొని దర్శనం చేయించలేదని రచ్చకెక్కిన పరిస్థితి సైతం మనం చూసాము ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే కొంతమంది అయితే దీన్నే ఆసరాగా చేసుకొని ఇదే వృత్తిగా అయితే కొంతమంది జీవిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తుల దగ్గర నుంచి అయితే దాదాపు మూడు నాలుగు వేల రూపాయలు అయితే దండుకుంటున్నారు దర్శనం అయితే త్వరగా చేపిస్తామని అయితే వారికి అయితే నమ్మబలుగుతున్నారు తీరా వారు డబ్బులు ఇచ్చాక అయితే వారికి దర్శనం అవ్వట్లేదు అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న పరిస్థితి అయితే మొదలవుతుంది తర్వాత గొడవలు అయితే దారి తీస్తున్న పరిస్థితి నెలకొంది ఆలయ అధికారులు కావచ్చు ఎటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదు దీనిపైన వెంటనే స్పందించాలని అయితే ఇటు భక్తులు అయితే కావచ్చు సామాన్య జనం అయితే వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది ఏమైనప్పటికైతే ఇటువంటి వాటిని అయితే కట్టడి చేయాలి సామాన్య భక్తులకైతే అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది ఇలాంటి వారి వల్ల మోసపోవడం కావచ్చు అంతేకాకుండా ఆ మరికొంతమంది భక్తులైతే దర్శనానికి అయితే ఆ వేచి ఉన్న పరిస్థితి అయితే నెలకొంటున్న నేపథ్యంలో అయితే ఇటువంటి కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అయితే సామాన్య భక్తులతో పాటు ఆ ఊరి జనం కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది ఓ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది